ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. క్రీస్తు నాదం మిక్కిలి ప్రేమన సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 15వ తారీఖు వ్యాకుల మాత పండుగను మనం కొనియాడుతున్నాం. ఈరోజు మనం యోహాను సువార్తను మనం ధ్యానించినట్లయితే యేసుప్రభు మహావేదంతో మరణిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో అమ్మ మరియు తల్లి వ్యాకులంతో కూడినటువంటి మాత నిలబడింది. ఎందుకు ఇలా నిలబడగలిగిందంటే ఆమెకు ఉన్నటువంటి ప్రేమ, ఆమెకు తన బిడ్డపై ఉన్నటువంటి ప్రేమ, ఆమెకు తన బిడ్డ అనుభవిస్తున్నటువంటి శ్రమ దేవుని చిత్తమైందని అంగీకరించి తన బిడ్డకు తోడుగా నీడగా ఆ బిడ్డ వెంటే ఆ అడుగు జాడలను వేస్తూ ఆ బిడ్డ కోసం ప్రార్థించి ఉన్నటువంటి తల్లి అమ్మ వ్యాకులమాత, అమ్మ మరియు తల్లి. ఈరోజు దేవుణ్ణి ఎంతో ప్రేమించినది కనుక తన బిడ్డ ఆస్తిలో ఉన్నా సరే ఎదుటి వారిని తిట్టుకోకుండా వారిని గాయపరచకుండా తాను సర్దుకొని తన జీవితాన్ని కట్టబెట్టుకొని తన హృదయం నిండా మదిలో బాధ ఉన్నా సరే ఆ బాధను దిగమింగుకొని ఇది దేవుని యొక్క చేయుదమని గ్రహించి దేవుని చేయడానికి అడ్డం పడినటువంటి వ్యక్తి అమ్మ మరియు తల్లి. 7 వ్యాకులాలు ఆమె చవి చూసినా, 7 బాధలు 7 కష్టాలు ఆమె ఎదుర్కొన్నా ఆమె సంతోషంతో ఉన్నటువంటి తల్లి. అమ్మ పరిపూర్ణంగా దేవుని ప్రేమించి సంతోషపెట్టున్నారు. ఈ వ్యాకుల మాత పండుగ రోజున అనేక మంది అనేక రకాలుగా ఈరోజు వ్యాకులను అనుభవిస్తున్నారు. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు నిన్ను సహించలేనటువంటి శోధన నీకు పెట్టడని వాక్యం బోధిస్తుంది. ప్రార్థన చేసుకో, ఓర్పుతో ఆ సహనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బాధలో అధిగ మించడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.